ప్రైజ్ లార్డ్. మీ అందరికీ దేవుడి నామమున వందనాలు. అందరు బాగున్నారా? అయితే ఈరోజు మీతో దేవుడు మాట్లాడుతున్న మాటను ఈరోజు స్పష్టంగా ఆలోచించడం ప్రారంభిద్దాం. స్వస్థత ఎవరికి కలుగుతుంది, ఎప్పుడు కలుగుతుంది అనే విషయాన్ని ఈరోజు మీతో నాతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాడు దేవుడు. ఇంతకీ చాలామంది కోరుకునే కోరిక ఏంటి అంటే, దేవుడు నన్ను స్వస్థపరచాలి అని కోరుకుంటారు. చాలామంది మందిరాల్లో ప్రవేశిస్తారు, కానీ కొంతమంది మాత్రమే స్వస్థత పొందుతున్నారు, మరి కొంతమంది స్వస్థత పొందట్లేదు. దానికి కారణం ఏంటి? ఎందుకు వారు స్వస్థత పొందారు, వీళ్ళు ఎందుకు పొందట్లేదు అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఈరోజు బైబిల్లో ఉన్న ఒక చిన్న సందర్భాన్ని మీ ముందుకు తీసుకురావాలని ఆశ కలిగి ఉన్నాను. చూద్దామా, లూకా సువార్త 18:35 దగ్గర నుండి మీకు కొన్ని విషయాలు నేను చెప్తున్నాను. ఆ మాటలు ఏంటి అని మనం చూడగలిగితే, యేసు ప్రభు అట ఎరుకో పట్టణంలో ప్రవేశించాడట. ప్రవేశించిన వెంటనే ఆ యొక్క త్రోవలో యేసు ప్రభు వెళ్తూ ఉన్నాడు. ఆయన వెంబడి చాలామంది జనసమూహం వెళ్తూ ఉన్నారు. ఈ సిచ్యువేషన్ మొత్తం కూడా, ఈ సందర్భాన్ని మొత్తం కూడా ఒక వ్యక్తి గమనిస్తూ ఉన్నాడు. ఏమీ అర్థం కావట్లేదు తనకి. ఎందుకు అర్థం కావట్లేదు అంటే, అతడు భిక్షగాడుగా ఉన్నాడు, అందులో కలు లేని వ్యక్తిగా ఉన్నాడు. అయితే తనకేం అర్థం కాని సమయంలో ఒక వ్యక్తిని అడగడం ప్రారంభిస్తున్నాడు. ఇంతకి ఏం జరుగుతుంది, ఇంత అడవడిగా ఉంది ఏంటి అని ఒక వ్యక్తిని అడగగానే చెప్తున్నాడు, నజరేయుడిని యేసు మార్గంలో వెళ్తూ ఉన్నాడు, చాలామంది అతను వెంబడిస్తూ ఉన్నారని చెప్పగానే, అప్పుడు ఆ గుడ్డివాడు చేస్తున్న పని ఏంటిది అని మనం చూడగలిగితే స్పష్టంగా మనకు అర్థమవుతుంది మనం ఎలా స్వస్థత పొందాలో. ఎందుకంటే ఆ గుడ్డివాడు స్వస్థత పొందాడు. ఏం చేస్తే స్వస్థత పొందాడో మనకు అర్థమవుతుంది. ఏం చేస్తున్నాడు అని మనం చూడగలిగితే బైబిల్ లేఖనాలలో స్పష్టంగా అర్థమవుతుంది. ఆ గుడ్డివాడు ఏం చేశాడంటే, గుడ్డివాడు యేసు దావీదు కుమారుడని కేక వేయడం ప్రారంభించాడు. ఆ సమయంలో పక్కనున్న వారు చెప్తున్నారు, ఏ గుడివాడు ఆగు, ఎందుకు నువ్వు కేకలు వేస్తున్నావు, అతను వెళ్తూ ఉన్నాడు కదా, ఎందుకు నువ్వు కేకలు వేస్తున్నావు, నోర్మీ ఆగు అని చెప్పి గద్దిస్తూ ఉంటే ఆ వ్యక్తి ఏం చేశాడు తెలుసా, మరీ ఎక్కువగా కేకలు వేయడం ప్రారంభించాడు. అయితే అలా కేకలు వేసిన వెంటనే యేసు ప్రభు వారికి వినిపించింది, అతను ఆగాడు. ఆగిన తర్వాత కొంతమంది వ్యక్తులతో యేసు ప్రభు వారు చెప్పారు, అతన్ని నా దగ్గర తీసుకుని రండి అని చెప్పాడు. చెప్పిన వెంటనే జరిగిన సంఘటన ఏంటి అంటే, ఆ గుడివాడిని తీసుకొచ్చిన తర్వాత యేసు ప్రభు గుడివాడిని అడగడం ప్రారంభించాడు. ఇంతకీ నా వల్ల నీకేం కావాలి అని అడిగాడు. అప్పుడు అంటున్నాడు, నేను చూపు పొందగోరుతున్నానయ్యా అని అడిగాడు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును, తప్పక నువ్వు చూపు పొందుతావని చెప్పాడు. ఆ గుడ్డి వ్యక్తి చూపును పొందాడు, తను దేవుని మహిమపరిచాడు. ఇంతకీ ఆ గుడ్డి వ్యక్తి ఏం చేశాడు, ఆ కళ్ళు లేని వ్యక్తి ఏం చేశాడు, ఈరోజు ఎందుకు ఆయనకు స్వస్థత వచ్చిందో మనం వాక్యంలో కొంచెం లోతుగా వెళ్ళి మనం తెలుసుకుందాం. ఏమని చెప్తున్నాడో స్పష్టంగా ఈరోజు మనం మాట్లాడుకోగలిగితే, స్పష్టంగా యేసుప్రభు చెప్తున్న మాటను మనం ఆధారం చేసుకుందాం, అందులో ఉండి కొన్ని పాఠాలు మనం నేర్చుకుందాం. చూడండి ఏమంటున్నాడు యేసుప్రభు, ఎందుకు స్వస్థపరచాను అంటున్నాడో చూడండి. అక్కడ ఎందుకు స్వస్థపరచాడు చూడండి, అక్కడ రాస్తున్న మాటలు మనం చూడగలిగితే 22వ వచనం గమనించండి. ఏమంటున్నాడు చూడండి, యేసు చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పెను. ఏమన్నాడు యేసు ప్రభు అంటున్న మాట, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును అని చెప్తున్నాడు. ప్రేమని దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు మందిరంలో ప్రవేశించినా, స్వస్థత కావాలని కోరుకున్నా, నీకంటూ ఒకటి కావాలి. అదేంటి అంటే విశ్వాసం. దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, ఆయనే నన్ను స్వస్థపరచగలిగిన దేవుడు, అతని దగ్గరికి వెళ్తే నాకు స్వస్థత జరుగుతుంది అని నీకు నమ్మకం, విశ్వాసం ఉండాలి. చాలామంది విశ్వాసం లేకుండా మందిరానికి వచ్చి స్వస్థత పొందాలని ఆశ కలిగి ఉంటారు, కానీ ఎంతవరకు కూడా స్వస్థత పొందలేరు. అందుకే దేవుడు స్పష్టంగా చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు, నీకు స్వస్థత జరగకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నీకు విశ్వాసం లేదు. చాలామంది అంటారు, ఆ సేవకుడి దగ్గరికి వెళ్తే స్వస్థత జరుగుతుంది, ఇది రాసుకుంటే స్వస్థత జరుగుతుంది, ఆ కచ్చి వాడితే స్వస్థత జరుగుతుంది, ఆ ప్రేరేలు వాడితే స్వస్థత జరుగుతుంది. నో, దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, నీకు విశ్వాసం ఉంటే స్వస్థత జరుగుతుంది. ఆ పాస్టర్ గారి చేతిలో ఏం లేదు, ఈ పాస్టర్ గారి చేతిలో ఏం లేదు, ఆయిల్లో ఏం లేదు, ఈ కచ్చిపులో ఏం లేదు, నీ విశ్వాసం నిన్ను బాగు చేస్తుంది. తప్పక గమనించండి, చాలామంది తప్పుత్రోళ్ళకి వెళ్తారు. అందుకే దేవుడు చెప్పడం ప్రారంభిస్తున్నాడు, ఆ గుడి వ్యక్తి ఏ కచ్చిపు వాడలేదు, ఏది చేయలేదు. ఏం చేశాడు అంటే, ఆయన విశ్వాసం ఉంచాడట. అలా ఉంచడం వల్ల దేవుడు స్వస్థపరిచాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు విశ్వాసం ఉందా? ఒకసారి పరీక్షించుకోండి. అనారోగ్యంతో ఉన్నావు, ఈరోజు ఎంతో బాధపడుతున్నావు, కానీ విశ్వాసం లేకుండా ఎంత మాత్రం నీకు స్వస్థత రాదు. ఎందుకంటే దేవుడు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు అంటే, స్పష్టంగా చెప్తున్నాడు, నీ విశ్వాసం నిన్ను బాగు చేయనని దేవుడు చెప్తున్నాడు. కానీ ఒకసారి ఆలోచించండి, నీకు విశ్వాసం ఉందా? విశ్వాసం ఉంది అని చాలామంది చెప్తారు, కానీ విశ్వాసం ఉన్నవాడు ఏం చేస్తాడో స్పష్టంగా ఆలోచించండి. ఏం చేశాడు ఈ గుడ్డి వ్యక్తి, ఏం చేశాడు? అలాగ నువ్వు చేస్తేనే అది నీకు నిజంగా విశ్వాసం ఉన్నట్టు. నాకు విశ్వాసం ఉంది పాస్టర్ గారు, నాకు విశ్వాసం ఉందండి, నాకు విశ్వాసం ఉంది అంటారు. కానీ విశ్వాసం ఉంది అంటే ఈ పనులు చేయాలా? అతనికి విశ్వాసం ఉందని దేవుడు ఎలాగ చెప్పగలిగాడు, తనకు విశ్వాసం ఉందని ఎలా నిరూపించుకున్నాడు మనం చూడగలిగితే, చూడండి బైబిల్ లేఖనాల్లో మనం చూద్దాం. 37వ వచనం దగ్గర నుంచి చదవడం ప్రారంభిస్తున్నాను చూడండి. వారు నజరేయుడైన యేసు ఈ మార్గంలో వెళుచున్నాడని వాడితో చెప్పిరి. అప్పుడు వాడు ఏం చేస్తున్నాడు చూడండి, అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేస్తున్నాడు. ఏమంటున్నాడు, యేసు దావీదు కుమారుడా, నన్ను కరుణించు. ఆయన ఎందుకు యేసు ప్రభు కేక వేస్తున్నాడు అని మనం
చూడగలిగితే యేసు ప్రభు నన్ను స్వస్థపరచగలడు, యేసు ప్రభుకి నేను కేకలు వేస్తున్నాను, యేసు ప్రభుని పిలుస్తున్నాను. కారణం ఏంటి అంటే ఆయన నన్ను స్వస్థపరచగలడనే నమ్మకం అతనిలోకి వచ్చింది. విశ్వాసం అంటే నమ్మకం. ఈరోజు దేవుడే స్వస్థపరచగలడు అని వస్తున్నావా, లేదా చూద్దాంలే ఒక ఛాన్స్ అని వస్తున్నావా? కానీ దేవుడే స్వస్థపరచగలడు అని నువ్వు ఎప్పుడైతే ప్రారంభిస్తావో, ఎప్పుడైతే దేవుని దగ్గర రావడం ప్రారంభిస్తావో, అప్పుడు నీకు స్వస్థ జరుగుతుంది. నెంబర్ వన్, దేవుడు స్వస్థపరచగలడు అని నువ్వు రావాలా? విశ్వాసంలో వన్ ఆఫ్ ద పార్ట్ ఏంటంటే, విశ్వాసంలో ఉన్న భాగాలు మీకు చెప్తా ఉన్నాను ఏంటంటే, దేవుని దగ్గరకు రావాలి, అప్పుడు నువ్వు నిజమైన విశ్వాసం కలిగినట్లు. ఎక్కడో ఉండి నాకు విశ్వాసం ఉందంటానికి లేదు, దేవుని దగ్గరకు రావాలా? దేవుని దగ్గర రావడం అంటే అర్థం ఏంటంటే దేవుని మీదే భారం వేయాలా, దేవుని మీదే ఆధారపడాలా, దేవుని కొరకే ఎదురు చూడాలా, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడని సంపూర్ణమైన విశ్వాసంలోనికి నువ్వు రావాలా? అది దేవుని దగ్గరకు రావడం అంటే. ఆ వ్యక్తి దేవుని దగ్గర రావడానికి ప్రారంభిస్తున్నాడు, కేకలు వేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు చూడండి, అక్కడ అంటున్నాడు దావీదు కుమారుడా అని చెప్పి ఏమంటున్నాడు, కేకలు వేస్తున్నాడట. కేకలు అనగా ప్రార్థన. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క గుడ్డి వ్యక్తి కేకలు వేస్తున్న రీతిగా నువ్వు దేవుని కేకలు వేస్తున్నావా? అంటే నెంబర్ టూ, నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలా. స్వస్థత కలగాలంటే నువ్వేం చేయాలా? ప్రార్థన చేయాలా. పాస్టర్ గారు ప్రార్థన చేయండి, కాదు కాదు, నువ్వు కూడా ప్రార్థన చేయాలా. ప్రార్థన చేస్తేనే నీ మొర దేవుడు ఆలకిస్తాడు. ఇజ్కియా గురించి మీకు తెలిసిన విషయమే, దైవ సేవకుడు వచ్చాడు, వార్నింగ్ ఇచ్చాడు, నీళ్లు చక్కపెట్టుకోమని చెప్పాడు, వెళ్ళిపోయాడు. కానీ ఇజ్కియా గోడ తట్టు తిరిగి ప్రార్థన చేశాడు. ఎందుకు ప్రార్థన చేశాడు అని మనం ఆలోచన చేయగలిగితే, ఆయన ఎంతో మరణ పడకల మీద ఉన్నాడు, చావడానికి సిద్ధుడిగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ప్రార్థన చేశాడో దేవుడు తన జ్ఞాపకం చేసుకోవడం ప్రారంభించాడు. అప్పుడు ఇజ్కియా ప్రార్థన దేవుడు ఆలకించి తనను స్వస్థపరిచాడు. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, స్వస్థపరచడానికి ముందుగా దేవుడు నిన్ను చూస్తున్నాడు, నీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు, అలాగే నీ ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు. కానీ ఒకసారి ఆలోచించే, ఎన్నిసార్లు నువ్వు ప్రార్థన చేసావు? నీ అనారోగ్యాన్ని బట్టి ఎన్నిసార్లు ప్రార్థన చేసావు? నీ స్థితిని బట్టి ఎన్నిసార్లు ప్రార్థన చేసావు? ప్రార్థన చేయకుండా ఉంటున్నావేమో. అందుకే దేవుడు స్వస్థంగా నీతో చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. నువ్వు ఎంత మాత్రము కూడా స్వస్థపరచబడాలి అంటే ప్రార్థన చేయాల్సిందే అనే విషయాన్ని మర్చిపోకూడదు. అందుకే దేవుడు చెప్తున్నాడు, నీకు విశ్వాసం ఉంది అంటే నెంబర్ వన్ ఆయన మీద ఆధారపడాలి, నెంబర్ టూ నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలా. ఇంకేమంటున్నాడు చూడండి, ఇంకేం చెప్తున్నాడు చూడండి, అక్కడ వెంటనే నన్ను కేకలు వేయగా ఊరకుండమని ముందర నడుచు వారందరూ వాని గద్దించిరి కానీ. ఇక్కడ ఏం చేశారు, మిగతా వాళ్ళందరూ ఆయన గద్దేస్తున్నారు, ఏ ఊరుకో, ఎందుకు కేకలు వేస్తున్నావు, చోరీ దద్దరిల్లిపోతున్నాయి, కేకలు వేయకు, అంత జనసమూహంలో ఉన్న ఏసు కనపడుతుందా, కేకలు వేస్తూ ఉన్నారు. కానీ ఆ వ్యక్తి మాత్రం ఇంకేం చేస్తున్నాడట, మరీ ఎక్కువగా కేకలేయడం ప్రారంభించాడట. చాలామంది అంటారు, ఏముంది నీ పని అయిపోయింది కదా, ఇంకేం నువ్వు స్వస్థ పొందుతావా, ఏ దేవుడి దగ్గరికి వెళ్తే ఉంది, ఇక నీకు స్వస్థత రాదు కదా, ఎందుకు నువ్వు ప్రార్థన చేయడం వేస్ట్, అంతా అయిపోయింది కదా అంటారు. చాలామంది బలహీనపరిచే వాళ్ళు ఉంటారు, చాలామంది ఆటంకపరిచే వాళ్ళు ఉంటారు, చాలామంది తిరస్కరించే వాళ్ళు ఉంటారు. సాతాను ఎంతగానో అనేక మందిని వాడుకొని నువ్వు ప్రార్థన చేయకుండా అడ్డగించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ నువ్వు ఒకసారి ఆలోచించే, నీవు బాగుపడాలంటే తప్పక నువ్వు ప్రార్థన చేయాలా. ఈ వ్యక్తి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అందుకే చాలా ఆటంకాలు వచ్చాయి, ప్రార్థించేటప్పుడు చాలా ఆటంకాలు వస్తాయి. కానీ నీ ప్రార్థన మరీ ఎక్కువగా రెట్టింపు పెంచాలా. ఆమె ఎవరైతే రెట్టింపుగా ప్రార్థన పెంచుతారో వెంటనే స్వస్థత వరకు జరుగుతుంది. ఈరోజు మీతో దేవుడు మాట్లాడుతున్నమాట, మీరు మరీ ఎక్కువగా ప్రార్థన చేస్తున్నారా, కృంగిపోతున్నారా? కృంగిపోవద్దు, మీరు మరీ ఎక్కువగా ప్రార్థన చేయండి. నీ ప్రార్థన దేవుడు వినేంతవరకు ప్రార్థన చేయి, నీ ప్రార్థన దేవుని ఆపేంతవరకు ప్రార్థన చేయి. నిన్ను స్వస్థపరచాలి దేవుడు. ఇతను ప్రార్థన చేస్తున్నాడు, మరి బిగ్గరగా కేక వేయగా యేసు ప్రభు అట ఆగిపోయాడట. ఆమేన్. యేసు ప్రభు ఆగిపోయేలాగా నువ్వు ప్రార్థన చేస్తున్నావా? యేసు ప్రభు ఆగిపోవాలి నువ్వు చేసే ప్రార్థన బట్టి. ఆయన నీకేదో చేయడానికి ఆగిపోవాలి. ఏ యేసు ప్రభువు తెలియదు అతను గుడ్డివాడని, అతను ప్రార్థన చేస్తాడని సంగతి తెలియదు, అన్నీ తెలుసు. కానీ ఎదురు చూస్తున్నాడు. ఎందుకు ఎదురు చూస్తున్నాడు అంటే, తను ప్రార్థన చేస్తాడేమో, కేక వేస్తాడేమో, నన్ను పిలుస్తాడేమో, నేను అప్పుడు అతని సహాయం చేద్దాం, అప్పుడు నేను అతను మేలు చేద్దాం. గుర్తుపెట్టుకో, దేవుడు నీ కోసం పనిమాల వచ్చి స్వస్థపరచాడు. ఏం చేస్తాడు అంటే నిన్ను గమనిస్తూ ఉంటాడు, అడిగితే దేవుడు ఇస్తాడు. అందుకే దేవుడు చెప్తున్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడను, వెతుకుడి మీకు దొరకదు. మొదటి చేయాల్సిన పని నువ్వు చేయాలా. అక్కడ అగుడి వ్యక్తి చేసిన పని కేక వేయడం ప్రారంభించినాడు. మరీ ఎక్కువ కేక, శోధన వచ్చింది కానీ ఆగలే, మరీ ఎక్కువగా కేక వేయడం ప్రారంభించాడు. నిన్ను అడుగుతున్నా, శోధించబడిన తర్వాత నేను కేక వేయడం ప్రారంభిస్తున్నావా, శోధన వస్తే ఆగిపోతున్నావా? ఈరోజు ఎంత మాత్రం మర్చిపోవద్దు, శోధన వచ్చినా ఆగకుండా దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించు. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఏమంటున్నాడట, మరీ ఎక్కువగా కేక వేశాడు. అప్పుడు అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి, అంతటా యేసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకొని రమ్మనేను. యేసు ప్రభు నిలిచిపోయి అంటున్నాడు, నా దగ్గరికి అతన్ని
తీసుకొని రండి అని చెప్పగానే అప్పుడు యేసు ప్రభు అతనితో మాట్లాడటం ప్రారంభిస్తున్నాడు. అప్పటిదాకా నీ ప్రార్థన జవాబు రాదు. జవాబు రావడం అంటే చాలామందికి ప్రార్థన తెలియదు. ప్రార్థనకి జవాబు రావడం అంటే ఏంటి అంటే ప్రభు నీతో మాట్లాడటమే. చాలామంది అంటారు నేనే ప్రభుతో మాట్లాడతా అనుకుంటారు, కానీ కాదు కాదు. ప్రార్థన అంటే నువ్వు దేవునితో మాట్లాడాలి, దేవుడు నీతో మాట్లాడాలి, అప్పుడు ప్రార్థన నిజమైన ప్రార్థన అది. కానీ చాలామంది తమ తామే ప్రార్థన చేస్తారు. ఎలాగ ప్రార్థన చేస్తారంటే చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, ప్రార్థన అనడానికి చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ప్రార్థన గురించి మిగతా వీడియోలో నేను మాట్లాడతాను. ప్రార్థన గురించి అనేకమైన విషయాలు ఉన్నాయి మనం తెలుసుకోవాల్సినవి, వాటి అన్నిటి గురించి మీతో మాట్లాడాలని ఆశ నాకు ఉంది. కానీ ప్రేయర్ గురించి ఒక మాట మీతో చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. ఏంటి అంటే ప్రేయర్ ఎలా చేయాలి అంటే చాలామంది స్తోత్రం స్తోత్రం ప్రభు అంటారు, అన్ని విషయాలు చెప్తూ ఉంటారు, చెప్పిన తర్వాత ఆమె అని చెప్పి వెళ్ళిపోతారు. ఎలా ఉంటుందంటే ఈ సందర్భం హలో అని చెప్పి ఫోన్ మాట్లాడుతూ హలో అని చెప్పి ఫోన్ అవతల వాళ్ళు వ్యక్తంగానే హలో అనగానే ఇక బాగున్నావా, తిన్నావా, పండుకున్నావా, ఏం చేసావు, అంత బాగుందా, ఓకే బాయ్ ఉంటున్నా పెట్టేశావు. అతనికి మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వకుండా నువ్వు ఫోన్ మాట్లాడిన వాడమేనా? ఎంత మాత్రము కూడా ఫోన్ మాట్లాడిన వ్యక్తివి కాదు, సరిగ్గా మాట్లాడిన వ్యక్తివి కాదు. ఫోన్ చేయడం కూడా వృధానే. చాలామంది ఏసయ్యా అని పిలుస్తారు, ఆయనకి నీ సమస్య అంతా చెప్తారు, అంత చెప్పిన తర్వాత ఆమె నన్ను పెట్టేస్తారు. మరి ఆయన ఏం చెప్తాడు వింటున్నావా, ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు వింటున్నావా. ఈ గుడి వ్యక్తి కూడా కేక వేశాడు, కేక వేసి ప్రభువా ప్రభు ప్రభువును కేక వేసాడు అనుకోండి, దావీదు కుమారుని కేక వేశాడు అనుకోండి, బిగ్గరగా కేక వేశాడు అనుకోండి, యేసు ప్రభు విన్నాడు, ఆగాడు, తను మాట్లాడే ఛాన్స్ ఇవ్వకండి ఇతను వెళ్ళిపోయాడు అనుకోండి, ఎలా ఉంటుందండి? స్వస్థ జరిగిద్దా? కార్యం జరుగుతుందా? ఆ ప్రార్థనకు విలువ ఉందా? పిలిచినందుకు ఏమన్నా అవకాశం ఉందా? ఏదైనా ఉందా అని ఆలోచన చేస్తే ఏమీ ఉండదు. కానీ ఒకసారి ఆలోచించే, ఈరోజు నువ్వు ప్రార్థన ఏ రీతిగా చేస్తున్నావు? అతను ప్రార్థన చేయగా, అతను కేక వేయగా యేసు ప్రభు ఆగాడు, యేసు ప్రభుతో మాట్లాడటం ప్రారంభించాడు. యేసు ప్రభు అంటున్నాడు, ఇంతకీ ఏం కోరుకుంటున్నావు నా వల్ల, నా వలన ఏం కావాలని కోరుకుంటున్నావు అనగానే అతను చెప్తున్నాడు, ప్రభువా నీ వలన చూపు పొందగోరుతున్నాను అనుకుంటున్నాను. అతను క్లియర్గా చెప్తున్నాడు దేవుడికి ఏం కావాలో అది క్లియర్గా చెప్తున్నాడు. దేవుడు మాట్లాడితే క్లియర్గా చెప్పగలుగుతాం, ఏది చెప్పమండి దేవుడు మాట్లాడకపోతే. ప్రార్థన అంటే దేవునితోనూ మాట్లాడటమే కాదు, దేవుడు కూడా నీతో మాట్లాడటమే, అది ప్రేయర్. కానీ చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళందరూ వాళ్ళే ప్రేయర్ చేసుకుని వెళ్ళిపోతారు. ఇక్కడ అతను మాట్లాడాడు, అందుకు దేవుడు మేల్చడం ప్రారంభిస్తున్నాడు. చూపు పొందగోరుతున్నానగానే నీవు తప్పక పొందుకుంటావని చెప్పి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచని దేవుడు చెప్పి స్వస్థపరిచాడు. ఇందుకే నేను అడుగుతున్న ప్రశ్న ఒకటే, నీకు ఎన్ని శోధనలు వచ్చినా ఎంత ఇబ్బంది అయినా ప్రార్థనలో ఎంతమాత్రం వెనకబడక నీ సమస్యను బట్టి నీ స్వస్థత కోసం ప్రార్థన చేయాలా? అందుకే దేవుడు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు, నీ విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తే తప్పక నీకు స్వస్థత కలుగుతుంది. నెంబర్ వన్ విశ్వాసం ఉండాలా? ఈ విశ్వాసం నాకుంది అని చెప్పడానికి రీజన్స్ ఏంటి అంటే మళ్ళీ చెప్తున్నాడు, విశ్వాసం నాకుందని కనపరచుకోవడానికి వన్ ఏమని చెప్తున్నాడు అంటే ఆయనే స్వస్థపరచగల అని ఆయన మీద ఆధారపడగలగాల. రెండోది ఏంటి అని మనం చూడగలిగితే ఆయన చెప్తున్నాడు ప్రార్థన చేయాలా. ప్రార్థన చేయడం ప్రారంభించినప్పుడు శోధన ఎదురవుతుంది, చాలామంది అడ్డంకాలు ఎదురవుతాయి. కానీ నెంబర్ 3 నువ్వేం చేయాలంటే మరీ ఎక్కువగా ప్రార్థన చేయాలా. అది మరీ ఎక్కువగా ప్రార్థన చేయడం అంటే ఏంటి అంటే యేసు ప్రభుకి నీ ప్రార్థన చేరునంత వరకు కూడా ప్రార్థన చేయాలా. అప్పుడు దేవుడు ఆ ప్రార్థనకు జవాబిచ్చి అప్పుడు నిన్నే పిలిచి ఆయన పని వాళ్ళ నీకు స్వస్థత కలుగు చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్వస్థత కావాలి అనుకున్న వాళ్ళు ఈ రీతిగా చేస్తే తప్పక స్వస్థత వస్తుంది. ఈరోజు నిన్ను ఒక ప్రశ్న అడుగుతున్నా, ఇంతకాలం నువ్వు ఈ రీతిగా చేసావా అన్నదే ప్రశ్న. ఈరోజు ఒకవేళ చేయకపోతే ఇక్కడనైనా ఈ రీతిగా చేయడం ప్రారంభించు, దేవుడు తప్పక నిన్ను స్వస్థపరుస్తాడు. దేవుడు ఈ మాటలు దీవించిన గాక. ఆమేన్.